ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం కోసం 145 కేసులు, 50 రోజులు జైలు జీవితం. తర్వాత జువాలజీలో డాక్టరేట్ ఇవ్వాలి. మా మిస్సెస్ కూడా భువనగిరి జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లా, అదేవిధంగా తను కూడా పబ్లిక్ హ్యాండ్లో డాక్టరేట్. మరి ఆ తర్వాతకి తెలంగాణ ఉద్యమం అయిపోయింది. మాతో పాటు ఉన్న మిత్రులు కొంతమందికి రాజకీయ అవకాశాలు వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రాన్ని కూడా విద్యార్థి ఉద్యమం పరిశ్రమంగా సాధించుకుంది. ఆ తర్వాతకి మా విద్యార్థులు పెడబడతలేము, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయినా. ఆ తర్వాత ఒక మార్గే చేసి ఏర్పాటు చేసి ఆ మార్గంలో ఈ తెలంగాణ ప్రాంత అత్యధికంగా ఉన్నటువంటి జనాభా చూస్తే మార్గ సంబంధించిన చేసి ఏర్పాటు చేసి ఆయన ఉద్యమం చేస్తాము. అదేవిధంగా మేము ఏం చేసిన తెలంగాణ ఉద్యమంలో బీసీలు ఎస్సీలు మాత్రమే అత్యధికంగా ఉద్యమం